కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ అభ్యర్థిత్వ కేటాయింపు విషయంలో అధిష్టానం పునరాలోచించుకోవాలని నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నేతలు కోరారు. వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీటును మెగారెడ్డి కేటాయించాలని ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కొందరు కోరారు. సామాన్యుడైన మేగారెడ్డికి సీట్ కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలుపించుకుంటామని వారు తెలియజేశారు. ఇప్పటికే వనపర్తి టికెట్ను చిన్నారెడ్డికి కేటాయించారని ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం మార్చాలని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. అన్ని సర్వేలలో కూడా మేగారెడ్డి గెలుపు అనుకూలంగా ఉందని అధిష్టానం మేగారెడ్డికే టికెట్ కేటాయించాలని లేని పక్షంలో వనపర్తి సీటును కాంగ్రెస్ పార్టీ కోల్పోవాల్సి వస్తుందని వారు తెలియజేశారు. సర్వేల మీద వ్యక్తి వనపర్తికి వస్తే బాగుంటుంది. మేఘారెడ్డి సౌమ్యుడు, మేఘారెడ్డి రావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది. ఆ సందర్భంలో ఎంతో ప్రయత్నం చేసినాం, అందరినీ కలిసినాం, అందరితో సర్వేలు చేయించినాం. అట్లా కాదు మళ్ళీ ఫ్లాష్ సర్వే చేయించాలంటే మళ్ళీ ఫ్లాష్ సర్వే చేసినాం. ఫ్లాష్ సర్వే అయిపోతే 60 నుంచి 62 పోయి అయ్యా చిన్నారెడ్డి గారు, మేమందరం ఈ వేదిక మీద ఉన్నాం కానీ పాత కాంగ్రెస్ కార్యకర్తలు మిగతా వాళ్ళందరం కానీ ఎవరైనా మీరు కోరేది ఏంటంటే మీరు మంచి స్థాయిలో ఉండాలి. రేపు ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి కానీ రాజ్యసభ తీసుకొని పోండి, లేదా ఒక గవర్నర్గా ఉండి ఎంత పెద్ద పదవి వచ్చినా వనపర్తి ప్రజలకు మేము హర్షిస్తామన్నా అని చెప్పి చాలాసార్లు మీరు చెప్పడం జరిగింది. ఎన్నో రకాల పైరులు చేసి ఆయన పాత్ర పరిచయంతో